ఇక్కడ గుండ్లు కొడతారు దళితులకి, దళితులను చంపుతారు కేసులు ఉండవు, మానభంగాలు చేస్తారు కేసులు ఉండవు, ఆస్తులు లాక్కుంటారు కేసులు ఉండవు, కొండలు దొవ్వేస్తారు కేసులు ఉండవు, దళితుల భూములు పేదల భూములు లాక్కుంటారు కేసులు ఉండవు. ఇక అక్కడి నుంచి అన్ని అరాచకాలేండి, ఒకటి కాదు రెండు కాదు. ఎంతవరకు వచ్చింది ఆ తీవ్రత అంటే, ప్రతిపక్ష నాయకుడు మూడు సార్లు సీఎం చేసిన చంద్రబాబు నాయుడు గారు ఆయన సొంత నియోజకవర్గాన కుప్పంలోకి ఆయన్ని వెళ్లకుండా అడ్డుపడ్డారు, లేని గొడవలు సృష్టించారు. ఇంకొక ప్రతిపక్ష నాయకుడైన పవన్ కళ్యాణ్ గారి మీద, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద దారుణమైన విషప్రచారం. ఇక ఈ రాష్ట్రంలో అరాచకానికి అంతు ఎగనబోయిందండి. నిన్నగాక మన కన్ను పొడి చేశారు ఒక ఆయనది, కన్ను పొడిచేయడమే కాదు అది ఇంకేం దారుణం చూద్దాం అండి ఒకసారి. ఆ కన్ను పొడిచేశారనే విషయాన్ని అక్కడున్న స్థానిక పోలీసులు చార్జ్ షీట్లో చేర్చలేదటండి. కన్ను పోయిందని ఇప్పుడు జనరల్గా గొడవ అయితే గొడవ అయింది, అది చెయ్యి ఇరిగింది కాలు ఇరిగింది ఇది ఎమ్మెల్సీ రిపోర్టు అని కదా ఇస్తారు చార్జ్ షీటు. ఆ కన్ను పొడిచేశారనే విషయం ఆ చార్జ్ షీట్లో పెట్టని కారణంగా ఆ కన్ను పొడిచేసిన రాక్షసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోర్టు బయలుచేసింది. అంటే ఈ రాష్ట్రంలో అరాచకానికి అంతులేదండి.